అసలు ఈ దేశంలో ఎట్టుండేదా? ఇప్పుడు పాకిస్తాన్లో ఇస్లాం కంట్రీ, బంగ్లాదేశ్ ఇస్లాం కంట్రీ, అక్కడ ముస్లిం డామినేషనే కాదు, వేరే వాళ్ళని బతకనిస్తున్నారు అక్కడ, వేరే పూజ చేయనీరే, వేరే గుళ్ళనే కూలగొడతారే, విధ్వంసం చేస్తారే. ఇక్కడ ఎవరు మసీదు వాళ్ళదే, ఎవరు ప్రార్థనల వాళ్ళదే, ఎవరు మతాచారాలు వాళ్ళదే, అక్కడ హిందూ సంప్రదాయాన్ని అంగీకరించరు, ఇక్కడ ముస్లింలు అంగీకరిస్తాం, అందరిని అంగీకరిస్తాం. ఇక్కడ హిందువులు ఎవరిని ద్వేషించరు. ద్వేషం దేని మీద వస్తుంది? లూజ్ టాక్ గాళ్ళ వల్ల వస్తుంది. ఇప్పుడు ఎవడెవడో ఒకటి పెట్టాడు, పసుపు వాడద్దు, హిందువులు పసుపు వాడతారు అన్నిట్లలో కూడా, కూరల్లో కూడా, కాబట్టి మన వాళ్ళు ఎవరు వాడద్దు, ఇలాంటి పైచ్యంగాళ్ళు. దాన్ని యువతలో తిట్టాడు అనుకోండి, అదుగును మతవును మాదాడు. ఇక్కడ హిందువులు పసుపు వాడుతున్నారు కాబట్టి మనోళ్ళు పసుపు వాడితే నరకానికి పోతావు అన్నోడేమో పుణ్యాత్ముడు అవుతున్నాడు, అదేం రా పెచ్చేదవా నువ్వు అన్నోడేమో మత పెచ్చోడు అవుతున్నాడు. అట్లాగే ఒక అజాంకాన్ని సమర్థిస్తారు వీళ్ళు, మతపరమైనటువంటి హింసను రేకెత్తించిన వాడిని. అదే సందర్భం అజాంకానికి వ్యతిరేకంగా పోరాడి అక్కడ నిలబడి హిందువుల పక్షాన్ని నిలబడినటువంటి వాడిని ద్వేషిస్తారు వీళ్ళు. అది సమస్య. నిజంగా హిందువులు ఉన్మాదంగా మారుంటే అసలు ఈ దేశంలో ఏముంటుంది వాతావరణం? ఇంకొకళ్ళు ఎట్లా ఉంటుంది? డామినేటెడ్ అనుకుంటే గనక హిందువులు సర్దుకుపోతారు ఇక్కడ ఈ దేశంలో. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా పుణ్యమా అని కాస్త నోరు తెరుస్తున్నారు. అది కూడా బాధని ఆవేదనని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, కానీ దూషణలకి దిగే వాళ్ళు తక్కువ, దాన్నే దూషణ అంటున్నారు. ఇప్పుడు నువ్వు నా మతాన్ని నమ్మకపోతే నువ్వు కాఫిర్వి, అజ్ఞానివి అన్నోడేమో మత సామరస్యవాది అవుతున్నాడు. నన్నెట్ట అజ్ఞానం అంటారో, నీ మతాన్ని నేను ఎప్పుడు అన్నానా అన్నోడేమో మతోన్మాది అవుతున్నాడు. అట్లాగే మన మతాన్ని మన దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు అజ్ఞానులే అని చెప్పి చెప్పేటువంటి ఇంకొక గ్రంథానికి సంబంధించినటువంటి దాన్ని, దాంట్లోనే సేమే జరుగుతుంది. అక్కడ గ్రంథాలలో వాళ్ళ మతాల్లోనే వాళ్ళ మతాన్ని వాళ్ళ దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళందరూ పనికిరాని వాళ్ళని తెలుస్తున్నారు. ఇక్కడ హిందువుల్లో హిందూ ధర్మశాస్త్ర